ఫ్రెండ్స్, నేను సరస్వతినండి. ఈవేళ విరాళికి 6వ నెల పుట్టినరోజు. రెండు మాటలు చెప్పుకుందామా? ఈ విరాళి పయనం భారతదేశం పరిధి అనుకుందాం. మనం కన్యాకుమారిలో అమ్మవారి సన్నిధి నుంచి ప్రయాణం మొదలుపెట్టాం. రైలు బండి ఎక్కాం, ఊరుకుంటామా పాటలు మొదలుపెట్టాం. ఇంతలో సాగరం కనువిందు చేసింది. సాగర గర్భంలో ఎన్నో నిధులు నిక్షిప్తమై ఉంటాయి, అందుకే విజయలక్ష్మి గారు గుర్తుకు వచ్చారు. భక్తి పాటలు, సినిమా పాటలు, పద్యాలు, ప్యారడీలు, గజేంద్ర మోక్షం వంటి పద్యాలు ఎన్నో చెప్పగలరు. వేణుగోపాల అన్నయ్య గారు కాలమానం పద్యాలు పాటలు ప్రతిరోజు ఎంతో అలరిస్తాయి. భక్తి మార్గంలో మనల్ని నడిపిస్తున్నారు. పచ్చని వనం కనిపించింది, మరి సువర్ణ జ్ఞాపకం వచ్చింది. రకరకాల పిట్టల కలకల రావాలు అంటే మన పాటలన్నమాట. ప్రతి ఒక్క గణంలో ఒక మాధుర్యం చవిచూస్తున్నాము. ఉన్న వనం ఉన్న చోట జీవజాలం ఉన్నట్టే సువర్ణం ఉంటేనే మన పాటలు వినగలుగుతున్నాం. ఇంతలో స్నిగ్ధ, శ్రీనికేష్, సాత్వికి, అక్షర, భారతి, అనన్య, బాంధవి, ప్రియాంక, రాహుల్, మాలతీలత గారు, దివ్యమాలిక, సువర్ణ, ఇంకా ఎవరైనా పేర్లైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి, మనల్ని రైలు దించేసి విమానం ఎక్కించారు. విరాళి ఇంకా స్పీడ్ వెళ్తోంది. మన టార్గెట్ హిమాలయాలు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? భాగ్యనగరం మీద ఉన్నాం. ఎప్పుడు చేరుతాం? నెక్స్ట్ 7వ నెల విరాళి బర్త్డేకి చెప్పుకుందాం. అందరికీ శుభాభినందనలు. అందరూ ఎక్కడున్నామో నెక్స్ట్ బర్త్డే రోజున చెప్పాలి. థ్యాంక్ యూ. నేను విజయలక్ష్మిని. నా పాటలు, పద్యాలు, పేరడీలు విని నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. మంచాహీ గీత్ కార్యక్రమం ఎంతో గొప్పగా సాగుతున్నది. ఇందులో కొత్తగా మొదలైన కార్యక్రమం ఏమిటంటే, పాటను హమ్ చేస్తే ఆ పాటను వెంటనే కనుక్కున్నవారు 2 లైన్స్ పాడటం. ఈ ప్రోగ్రాం అలా ఇలా అని చెప్పడానికి లేదు, సూపర్గా ఉంది. ఎంతో బాగా హిట్ అయింది, దీనికి ఎంతో మంచి స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో శ్రీమతి సరస్వతి గారి తర్వాత సువర్ణ, చైతన్య, శ్రీలత గారు, కాంతి గారు, ఇంకా ఎంతో ఎంతో మంది, చాలా చాలా మంది బ్రహ్మాండంగా పాడిస్తున్నారు. ఏజో ముహబ్బత్ హై ఈ పాటను సరస్వతి గారు ఓ సూపర్గా పాడారు. ఆ 2 లైన్లు కూడా చాలా చాలా బాగా పాడారు. మళ్ళా ఇదే పాటని, ఈ పాటకి సువర్ణ కూడా ఒక అద్భుతమైన ఝలక్ ఇచ్చింది. చాలా చాలా బాగుంది. అసలు ఒక పాటనేంటి, ఎవరు పాడిన పాట ఆ స్టైలే సూపర్గా, ఒకళ్ళు హమ్ చేయడం వెంటనే దాన్ని కనుక్కునే దానికి ఎంతమంది వస్తున్నారంటే ముందుకు అంత బాగుంది. ఇంత అద్భుతంగా హిందీ పాటలన్నీ హమ్ చేస్తున్నందుకీ కూడా, అలాగే అవి వెంటనే త్వర త్వరగా పాడుతున్న వారికి, మీ అందరికీ కూడా ఇదే నా సుమాలమాల. మీరందరూ అందుకోండి. ఇంకా హుషారుగా ఈ కార్యక్రమం సాగాలి. మంచి మంచి పాటలు అందిస్తున్న అందరూ కూడా నా ఈ మాటల మాలని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. మీ విజయలక్ష్మి. హలో ఫ్రెండ్స్, నేను సరస్వతిని మాట్లాడుతున్నాను. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. గాన గంధర్వ స్వర విరాళి ఈ వేదిక మీద మనమందరం ప్రతిరోజు పాటలు, పద్యాలు, కాలమానాలు, చిత్రపటాలు, పూజల గురించి అన్నీ పంచుకుంటున్నాము. నాకు తోచిన మాట, గుండె లయ 72 సార్లు కొట్టుకుంటుంది. సంగీతంలో మేళకత్త రాగాలు 72. మన దేహంలో 72,000 నాడులు ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిందే. ప్రాణాయామంతో ఎన్నో రుగ్మతలు నయమవుతాయి. పాటకి ప్రాణం ఊపిరి. మనం ఊపిరి తీసుకుని పాడే అన్ని రాగాల పాటలు మన రోగాలను నయం చేస్తాయని వినికిడి. అందుకే మ్యూజిక్ ఇస్ డివైన్ అంటారు. ఈ గాన గంధర్వ విరాళి అనే బాడీకి చైతన్య సువర్ణ.
వెన్నెముక వేణుగోపాల్ గారు, అరుణ గారు మీ గానం మరవలేమండి. గుండె దివ్యమాలిక, ఊపిరి విజయలక్ష్మి గారు, చైతన్య, సుభద్ర గారు, లంక సావిత్రి గారు. కళ్ళు మాలతీలత, సులగ్న, ప్రియాంక, రాహుల్, అనన్య, వెంకటేశులు గారు, వెంకటరెడ్డి గారు, భారతి, మల్లిక. రక్త ప్రసరణ దీపక్, సునీల్, సుశీల్, శ్రీనికేష్, అక్షర, స్నిగ్ధ, సుదీప్తి, సుభద్ర, గాయత్రి. వాక్కు సాత్వికి, మాధవి గారు, కాంతి గారు, రాజ్యలక్ష్మి గారు, నిర్మల గారు. ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి. ఈ బాడీని ఆరోగ్యంగా ముందుకు నడిపిద్దాం. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, నేను సరస్వతినండి. ఈవేళ మొదటి సంవత్సరం జన్మదినం. కాలం తెలియకుండా ఆనందంగా గడిచిపోయింది. ఈ మంచి మంచి సువర్ణ ఊహాజనితం. ఆహా, ఏమి నీ ఊహ! ఊహ కందనిది. రామసేతువులే సువర్ణ సేతు ఇది. మనమందరం ఒక ఓత్ తీసుకుని తప్పక పాడి ఆడదాము. సువర్ణ స్మూత్గా నడిపిస్తుంది. ఆడదామంటున్నారేంటి, పాడదామనుకుంటే అనుకుంటున్నారా? ఆటలు ఆడచ్చు, నాట్యాలు ఆడచ్చు. ఏముందండి, సింపుల్ పంపు తిప్పడం, బల్బు పెట్టడం అంతే. మరి ఉషా గారు, ఉషారాణి గారు రోజుకొక క్రియేటివ్ ఆర్ట్ చూపిస్తారు, పాడతారు. చాలా మంచి వ్యక్తి, వక్త. ఎస్ఎస్ రావు గారు, జేఎంఎన్ రావు గారు వంటి పెద్దవారి మాటలు కూడా వింటున్నాము. ఎంఎస్ మణిగారి సాయిలీలలు మనసుని సాయి వైపు మళ్ళిస్తాయి. రాజేశ్వరి గారి కథానికలు మనసుని హత్తుకుంటాయి, కంచికి వెళ్ళవు. ధన్యవాదాలండి. శివరామ్, కవిత, త్రివేణి, మానస, రాహుల్, మాధురి, సువర్ణ గారి పాడమోహం. సరే, ఇప్పుడు చెట్టు గురించి ఒక కథ. కాదు, నిజంగా జరిగిన ఉదంతం. ఈ విషయం విన్నప్పుడు వింతే అనిపించింది, వివరిస్తాను. ఒక డాక్టర్ ఫ్యామిలీ అండి, భార్యాభర్తలు డాక్టర్స్ కదా. వారికి 8 సంవత్సరాల బాబు. ఏదో జబ్బు, మాట్లాడలేడు, నడవలేడు, కానీ కొంచెం వినికిడి ఉంది, అర్థం చేసుకోగలడు. దేశ విదేశాలు తిరిగి వైద్యం చేయించినా లాభం లేకపోయింది. ఒకరోజున ఒక సాధువు వారింటికి వచ్చి, మీ అబ్బాయిని మీ ఇంట్లో ఉన్న ఆ పెద్ద చెట్టు మానుని ప్రొద్దున లేచి ఒక గంట పాటు కావిలించుకోమని చెప్పండి అన్నాడు. ఈ విధంగా 41 రోజులు చేయమనండి అన్నాడు. కానీ వాళ్ళు డాక్టర్స్ కదా, అవన్నీ నమ్మలేదు, పెడచెవిని పెట్టారు. కానీ చెవికెక్కించుకున్నాడా బాబు? తెల్లారి నుంచి తల్లిదండ్రులు లేవకముందే దేక్కుంటూ వెళ్ళి చెట్టుని కావలించుకున్నాడు. 7 రోజులు అయ్యేటప్పటికీ అడుగులు వేస్తున్నాడు. కొంచెం మాటలు వచ్చాయి. ఏమిటో, ఏమిటి వింత, ఏమి జరుగుతుంది అని వారు గమనించి చూసి సంగతి తెలుసుకొని ఆశ్చర్యపోయి సాధువుకి మనసులోనే నమస్కరించి బాబు చేత మిగిలిన రోజులు దగ్గర ఉండి చేయించారు. పిల్లవాడు పూర్తిగా కోలుకున్నాడు. చూసారా ఈ వింత? చెట్టు లేకపోతే పీల్చే గాలి లేదు, తిండి గింజ లేదు, కూరానారా లేదు, మందు లేదు, ఆ మందు లేదు, నీడ లేదు. అయినా మానవుడికి అహంకారం వదలదు. అయినా మనకు రోగాలు ఎందుకు వస్తాయండి? డాక్టర్ దగ్గరికి వెళితే రెటినోపతి అని ఒకరు, న్యూరోపతి అని, నెఫ్రోపతి అని, హోమియోపతి అని, అలోపతి అని. అసలు మనం సీతాపతిని పట్టుకుంటే శృతి తప్పిన జీవితం గతి మారి సద్గతే ఇక. ఒక అహంకారి భగవంతుణ్ణి, నువ్వేం దేవుడివి, మేము అన్నీ కనుక్కున్నాము, గ్రహాల మీద కాలు పెట్టాము, నువ్వు దిగిపో అన్నాడట. అప్పుడు స్వామి, దిగి
మీరు కూర్చోండి అన్నాడట. మానవుడు కూర్చున్నాడు. ఎన్నెన్నో కనిపెట్టారు కదా, ఒక సద్గతే ఇక. ఒక అహంకారి భగవంతుణ్ణి, నువ్వేం దేవుడివి, మేము అన్నీ కనుక్కున్నాము, గ్రహాల మీద కాలు పెట్టాము, నువ్వు దిగిపో అన్నాడట. అప్పుడు స్వామి, దిగి మీరు కూర్చోండి అన్నాడట. మానవుడు కూర్చున్నాడు. ఎన్నెన్నో కనిపెట్టారు కదా, ఒక మట్టి కణాన్ని సృష్టించండి అన్నారట స్వామి. మానవుడి తరం కాదది. ఇంకేముంది, దిగింది అహంకారం. మట్టి ఉంటే ఎన్ని సిలికాన్ చిప్స్ అయినా తయారు చేసి ఆహా ఓహో అంటున్నారు. ఇంకేముంది, అయ్యగారు దిగిపోయారు. ఆ మధ్య కోవిడ్ వచ్చిన వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ దొరకక చాలామంది చనిపోయారు. పుట్టినప్పటి నుంచి చివరిదాకా ఇంత చక్కటి ఏముంది, గాలి పీలిగింది అహంకారం. మట్టి ఉంటే ఎన్ని సిలికాన్ చిప్స్ అయినా తయారు చేసి ఆహా ఓహో అంటున్నారు. ఇంకేముంది, అయ్యగారు దిగిపోయారు. ఆ మధ్య కోవిడ్ వచ్చిన వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ దొరకక చాలామంది చనిపోయారు. ఇంకేముంది, దిగింది అహంకారం. మట్టి ఉంటే ఎన్ని సిలికాన్ చిప్స్ అయినా తయారు చేసి ఆహా ఓహో అంటున్నారు. ఇంకేముంది, అయ్యగారు దిగిపోయారు. ఆ మధ్య కోవిడ్ వచ్చిన వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ దొరకక చాలామంది చనిపోయారు. పుట్టినప్పటి నుంచి చివరిదాకా ఇంత చక్కటి గాలి పీలుస్తున్నాము ఫ్రీ ఆఫ్ కాస్ట్. లెక్క కడితే ఎంత ఇవ్వాలి? జీవితకాలం ఊడిగని చేసినా గాలికే సరిపోదు. ఆకాశం మబ్బులు లేకపోతే వర్షం ఎలా? ఏమి తాగుతాము, ఏమి తింటాము? పంచభూతాలు ఆయనే. ఏమిచ్చి స్వామి రుణం తీర్చుకోగలము? ఏమీ అడగరు. అడిగినా కొండంత దేవుడికి కొండంత ఇవ్వగలమా? ఫలం పుష్పం తోయం ఆత్మ నివేదనం అంటారు, అది చాలా ఆయనకి. మనం కూడా ఎంత ఉన్నా ఒదిగి ఉండాలని దీని అర్థం. విరాళి సభ్యులంతా ఆధ్యాత్మికంగా ఎంతో ముందున్నారు. అందరికీ నమస్కారం. ఇవ్వగలమా? ఫలం పుష్పం తోయం ఆత్మ నివేదనం అంటారు, అది చాలా ఆయనకి. మనం కూడా ఎంత ఉన్నా ఒదిగి ఉండాలని దీని అర్థం. విరాళి సభ్యులంతా ఆధ్యాత్మికంగా ఎంతో ముందున్నారు. అందరికీ నమస్కారం. చిన్నవారికి ఆశీస్. సువర్ణ, నీకు జోహార్లు. తప్పులుంటే క్షమించగలరు. Mm-hmm.